నమస్తే. తడాక అన్న చెల్లె శుద్ధులకు స్వాగతం. అగో, మా అన్న ఇయ్యల కూడా ఆఫీస్కి రాలేదు. వాడిని ఏం చెయ్యాలో అర్థమే అవుతలేదు నాకైతే. అగో, ఏమో చదువుతున్నావు ఏంద్రా, మళ్ళీ ఏడిపోతున్నావు? నీకెందుకు చెల్లే, ఊరి పోతున్నా. ఓట్లున్నాయి, ఓట్లేసత్తా. ఆడింత బిర్యానీ పెడతారు, బీరు ఇస్తారు, రాజు లెక్క చూసుకుంటారు. ఈడేముంది గదే పచ్చిపులు చేతు. అవ్వా, ఎవరు నింటే నిజమే అనుకుంటారు. నిన్న రాత్రే కదా రక్కిల చికెన్ తెస్తే బొక్కలు గుడిసేటకుండా మెక్కినావు. అయినా కానీ 500కు నువ్వు ఓటేత్తావు సరే, రోజుకు 30 పైసలు కమ్ముడు పోతావారా? బిచ్చగాడు కూడా తీసుకుంటలేడు ఇప్పుడు 30 పైసలు. నువ్వెట్లా తీసుకొని చేస్తావో ఏమో నాకు అర్థమే అవుతలేదు. గట్లంటే చెల్లే, నా దోస్తు మళ్ళీగాడు రోజు పార్టీలో తిరుగుతుండు, రోజు తిండి తింటుండు. ఏడుంటే ఏముంది గదే తిండి. వాడు 2 చేతులు సంపాదిస్తుండు, నేను 1 చేతను సంపాదించద్దా? వారికి 2 రోజులు అయితే 2 చేతులు తయ్యాయితే అప్పుడు నువ్వు వాన్తోటి పోయినా గంతే బతుకైతే. నీది కూడా తోటోడు తొడగోసుకుంటా, నువ్వు మెడగోసుకుంటావురా. ఉన్న ఉద్యోగం ఇడిసబెట్టి పోయినా అనుకో, షిప్పల గత అవుతుంది మళ్ళీ నీది కూడా. నీసండి చెల్లి, దునియాలో లేదురా దేవుడా. అటు ఎంపీ అయితే అంటే ఎంపీ కానిస్తలేదు, ఇటు ఎలక్షన్లో పోతా అంటే ఎలక్షన్లో పోనిస్తలేదు. నీకెందుకు నేనంటే ఇంత బిర్యానీ నువ్వు ఏమన్నా వేసుకో. అంతా అయిపోయినాక తాగింది దిగినాక మళ్ళీ వచ్చి షెల్లే అన్నాం అనుకో, కాలు నీరగొట్టి పొయ్యిలో పెడతా కొడుక. లేకపోతే ఆయన ఆడప్రచారం చేసిండు, ఈయన ఈడ రోడ్ షో చేసిండు, తదితరులు పాల్గొన్నారు, పెరుగుకున్నారు, ఇవే వార్తలు చెప్పడు కోసం నీగా. సరే అయితే అయితే ఓవా ఓవా, ఎన్ని మాటలు, 2 దినాలు సెలవన దొరుకుతాను భోజనతి. ఇగో మీ అందరికి చెప్పేది ఏంటంటే, మా ఓన్లు లెక్క మీరు పోయి ఓటేయకుర్రి, 500 తీసుకొని ఓటేయకుర్రి. మంచిగా మిమ్మల్ని 5 ఏండ్లు పరిపాలించటానికి ఓటేసి గెలిపించుకోర్రి.